ఖ్యాతి చేస్తాడు. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ లక. ప్రైస్ ది లార్డ్ అమ్మ. ప్రైస్ ఆఫ్ ప్రజల లక. ప్రైస్ ది లార్డ్ శామక్క. ప్రైస్ ది లార్డ్ ప్రజల లక. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ ఎంగ్లినా అక్క. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ రూట్ అండ్ జాయిన్. ప్రైస్ ది లార్డ్ రూట్ అండ్ జాయిన్ తమ్ముడు. బ్లూటూత్ మోడ్. Camera mode. FM mode. Prayer chastava kyati? Chastaka. Very good boy. Pillalu. Mari mana madhyalo unna peddanna kyati anna. Peddanna chinnanna. Ha? Chupichandi chetto chupichandi peddanna chinnanna. చిన్ని అన్న చాలా చిన్న అన్న. ఓకే మరి మన మధ్యలో ఉన్నాడు కదా, హ్యాపీగా ఉన్నాడు కదా. ఏ ప్రార్థన చేస్తాడు, ఏమేం ప్రార్థన చేస్తావో ఖ్యాతి? ఎక్కువ మంది అటెండ్ అవ్వాలని, ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం రాకూడదని, అందరూ చక్కగా అన్ని నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే చేసే. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరిని సెలవుల్లో నడిపించండి. అందరూ ఒక్కొక్క రావడానికి సాయం చేయండి. అలాగే సెలవుల్ మొత్తంలో నేనే ఉండాలి. యాక్సెస్ చేస్తుండగా నేనే సాయం చేయండి. అలాగే అక్కల్ని అందరిని క్యాప్ చేసుకోండి. అలాగే పిల్లలందరికీ మంచి నెట్వర్క్ కాల్ చేయండి. ఏ ఒక్కరు వేసుకోకుండా సైన్ చేయండి. పిల్లలు మీరు అందరూ అమ్మేన్ అని అన్నారా? ఎంతమంది అన్నారు? అందరు అన్నారా? వెరీ గుడ్. ఎప్పుడు కూడా మీరు ఆ మాట మర్చిపోకూడదు. ప్రార్థన అంతా వినాలి. అవన్నీ వింటున్నప్పుడు అవును ప్రభా నువ్వు అలా చెయ్యి, ఖచ్చితంగా మనం ఆ మాట అడగాలి. వేసే ఒక్క దారం ఉంటే ఇలా అంటే తెగిపోద్ది కదా. ఎక్కువ దారాలు ఉన్నాయనుకోండి లాగలమా? లాగలేం కదా, అవునా? వేసే దగ్గరికి మనం ఏసీకి మన విషయాలు చెప్పేటప్పుడు, మన అవసరతలు చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళం అడగటం కన్నా ఎక్కువ మంది అడిగామనుకోండి, సాతానుడు వచ్చి మనల్ని ఏమన్నా చెయ్యాలన్నా కూడా ఏం చేయలేడు. ఎందుకంటే అందరం కలిసి ఉంటాం కదా, అన్ని ప్రార్థనలు కలిసినాయి కదా, ఇంకేమి చేయలేడు దుష్టుడు. తోక ముడుచుకొని పారిపోతాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, వీలైతే మోకరించాలి, ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. ఆ మోకరించేసాం కళ్ళు మూసేసుకున్నా అని ప్రార్థనలో ఉండకపోతే సాతానుడి మాట మనం విన్నట్టు కదా. కాబట్టి అవన్నీ కూడా మనం ఎవరు ప్రేయర్ చేస్తే వాళ్ళతో పాటు మనం ఫాలో అవ్వాలి. ఆ మాట మనం వినాలి పిల్లలు. విని అవును ప్రభు అని చెప్పి మనం కూడా ఎస్ లార్డ్ అని చెప్పి చెప్తూ ఉండాలి పిల్లలు. ఓకేనా? అయితే అప్పుడు లాస్ట్ లో ఆమెన్ అని అంటే మనందరం కూడా ఒకే మాటకి ఎక్కువ మంది ఆమెన్ అన్నట్టు. ఆమెన్ అంటే కలుగును గాక అని కదా. ఓకే పిల్లలు, ఈసారి నుంచి కూడా మీరు బాగా ఫాలో అవ్వండి. ఎవరు ప్రార్థన చేస్తున్నా అందరూ కూడా దానిలో కలిసి ప్రార్థన చేయండి. ఓకే ప్రజ్వల, నేనా? పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన మాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డను కూడా మీరు తోడుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, మరి శాలేమన్నా వాళ్ళ టీం అంతా కూడా చేస్తున్నా
ప్రతి ప్రయాణాన్ని మీరు దీవించండి తండ్రి. నాయన మరి అలాగే అన్న చేస్తున్న ప్రయాణం, మిగతా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలన్నీ కూడా ఎవరెవరు ఎటు వెళ్తున్నప్పటికీ, ఎటు చేరుతున్నప్పటికీ తండ్రి నీ ప్రత్యేకమైన ఆరోగ్యాన్ని ఇచ్చి భద్రపరిచి క్షేమంగా గృహాలు చేర్చమని నాయన చేర్చిన బిడ్డలు, చేర్చబడిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా ఇంకాను అనేక కార్యక్రమాలు తలపోస్తూ ఉంటాను కదా తండ్రి, ఆ కార్యక్రమాలన్నీ కూడా నిశ్చిత్తమైనవిగా మాత్రమే చేయడానికి సహాయం చేయండి. నాయన నీకు ఇష్టం లేనివి మేము చేయకుండా కూడా మీరే మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. అలాగే ప్రభా మరి ఈ రోజు బిడ్డలందరూ కూడా తండ్రి మంచి కాంపిటీషన్ మైండ్తో వచ్చి ఉండడానికి, ఎవ్వరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి తండ్రి. బిడ్డలందరూ సంతోషంతో పాల్గొనటానికి కృప చూపించండి నాన్న. మరి మిన్నీ బెనెట్లు ప్రభా వాళ్ళు ఎంత అలసిపోయినారు ప్రభా, వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు భద్రపరిచినారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళకి కావాల్సిన విశ్రాంతిని మీరు దయచేయండి, శక్తిని బలాన్ని మీరు దయచేయండి తండ్రి. అలాగే కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల మా అందరి పైన ఉంచమని అడగచ్చు. మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్నా అన్నాన్ని బట్టి, అలాగే ప్రచురాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఏసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే శ్యామక్క, మరి ఫస్ట్ సిగ్నేచర్ సాంగ్ ప్లే చేసేద్దాం, పిల్లలు ఎలా చేస్తారో చూసేద్దాం. ఓకే షూర్. పిల్లలు రెడీనా సిగ్నేచర్ సాంగ్ కి? ఇది కూడా మేము చూస్తాం, గమనిస్తున్నాం అందరం పిల్లలు. ఇంకా ఎవరు పొజిషన్స్ అక్క వీడియోస్ కూడా ఉంచలేదు, ప్రిస్కిల్లా సన్నీ ఇంకా లాంచ్ చేస్తే ఎందుకు అక్క? పిల్లలు చూసారా శాండీ ఇందాక కనిపించింది, ప్రిస్కిల్లా కూడా కనిపించింది, శాండీ వచ్చేసింది. శాండీ రియా, ఏది రియా చెల్లి నిద్రపోతుందా? ఊర్లో ఉంది అల్ల నానమ్మ ఇంటి దగ్గర అక్క. ఓకే పిల్లలు రెడీ కదా, చూసేద్దాం అక్క. దీనికి కూడా మనం మార్క్స్ వేద్దాం, మరి అన్ని కౌంటెడ్ కదా, ఇవాళ అంతా కాంపిటీషన్ కదా. చూద్దాం వేద్దాం వేద్దాం.
పిల్లలు చాలా మంది చక్క చక్కగా చేస్తున్నారు. అబ్బో వీళ్ళకి ఫస్ట్ ఇచ్చేయచ్చు, వీళ్ళకి ఫస్ట్ ఇచ్చేయచ్చు అని అంటే ఈలోపు మీరు వీడియోస్ ఆఫ్ చేసేస్తారు. అస్సలు వీడియో మేము ఆపలేదు అక్క, చేస్తూనే ఉన్నామని వాళ్ళు చేయి చూపించండి. చూసారు ఎంత తక్కువ ఉన్నారు, వీడియోస్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు అలాగా? ఓకే ఓకే సిట్ రైట్. అక్క ఎవరైనా ప్రిపేర్డ్ గా కనిపిస్తున్నారా మీకు ఈరోజు? ఎవరైనా స్పెషల్ గా ఉన్నారా మీకు? ఏమి లేరు అనుకున్నా. ఒక అద్వితి జోషి ఏమో కొంచెం కనిపిస్తుంది. నాకు సెలీనా కూడా కనిపిస్తుంది. సెలీనా ఓకే. టోనికా ఇంకా 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 ఈరోజు స్పెషల్ ఏంటి? ఎందుకు వీళ్ళు ఇంతలా తయారయ్యారో ఏంటో మరి. ఖ్యాతి కూడా అనుకుంటా. ఖ్యాతి కూడా టక్కేశాడు. ఈరోజు ఏదో స్పెషల్ ఉంది అక్క. ఆకాష్ కి, జోనికి, సోనికి, సెలీనాకి, ఖుషికి ఏంటో స్పెషల్ ఏంటి? స్పెషల్ టుడే అక్క డాన్స్. అక్క ఎక్కడ డాన్స్? ఫైనల్స్ డాన్స్ అక్క. ఓ ఫైనల్స్ యాక్షన్ సాంగ్ కాంపిటీషన్? అవును అక్క. ఓహో నువ్వు సెలెక్టెడ్ అయితే అందులో? ఓహో నైస్, వండర్ఫుల్. మరి ప్రయత్నిస్తావా నువ్వు? చేసుకున్నాను అక్క. వెరీ గుడ్. మరి ఈరోజు ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకున్నారా? మిగతా పిల్లలు ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ కోసం ప్రేయర్ చేశారా మీరు? అది మేము ఫైనల్స్ లో ఉంటేనే చేస్తాం కదక్క, అంతేనా? ఓకే చాలా మంది చేశారంట అక్క. మరి అది చూడక ముందు ముందేం చేసేద్దాం మరి? చక్కా చక్కా హోంవర్క్ చేద్దాం అక్క. ఓహో చూసి చూపించండి పిల్లలు, గబా గబా చూసేసి వెళ్ళిపోదాం కాంపిటీషన్స్ కి. ద మోస్ట్ అవేటెడ్ మూమెంట్. ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, చక్కా చక్కా చూపించేయండి, అప్పుడు మనం యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ లోకి దిగిపోదాం. అద్వితేం చూసావా? నిన్నేమో స్పెట్స్ పెట్టుకొచ్చింది, ఇప్పుడేమో యాక్షన్ సాంగ్ చేయటం కొరకు తీసేసింది. నువ్వే రాసావా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క.
Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Hello, Jyoti. Kyati. Praise the Lord, Akka. Praise the Lord. ఖ్యాతి ఏం ఫాస్ట్ గా ఉన్నాడు, గబ గబా చేయడానికి చూస్తున్నాడు అక్క. ఖ్యాతి భలే చెప్పు ఖ్యాతి. ప్రేస్తలాడమ్మా కృష్ణ. Very good. Action unda danke? Action unda memory verse ki? Action chest cheppu. Nenu neeku todayundenu. Nenu ani evaru cheptunnaru? Jesus. Okay. Very good, Amma. Oh, bale raskuna telli ambu. Super. Inka mundi kuda unnaya? Very good. Okay. Super. నేను నీకు తోడే ఉండేది. నువ్వు కీర్తనలు 31:3 అది కంటే 31:3. వెరీ గుడ్. చెప్పండి. ఐ విల్ బి విత్ యు. జెనెసిస్ 31:3. నేను నీకు తోడై ఉండెదను. ఆదికాండము 31:3. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు జయంత్ అండ్ సోనిక. వెరీ గుడ్. ఏంజలీనా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. జీజస్ ఈజ్ విత్ మీ. జెనెసిస్ 31:3. ఓకే వెరీ గుడ్. అక్క నేను ఒక్కటి జీజస్ తోడుగా ఉన్నాను అక్క. ఏంటమ్మా అక్క? నేను ఒక్కటి టెన్త్ లో అక్క. ఈ పాపకి జీజస్ తోడుగా. వెరీ గుడ్. నువ్వే డ్రా చేసావా? వెరీ గుడ్. దాచుకో అయితే డేట్ అది వేసుకొని థ్యాంక్స్ చెప్పావు మరి మీ పిన్నికి. ఓకే ఓ బాలే రాసుకున్నా తల్లి. ఓకే థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చిన్ను చిండు రూత్ అండ్ జాయ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క. చెప్పండి. నలుగురు కలిసి చెప్పండి. ప్రేయర్ నోట్స్ అక్క.
వెరీ గుడ్ బాగుంది నానా చెప్పండి చెప్పండి వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ ఏం పర్లేదులే నేను ఇంట్లో లేరు కదా మీరు బాగా జరిగిందా మీరు పాటలు నేర్పించారా మిగతా వాళ్ళకి ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా నేర్పించండి కాలేమంకులతో ఆడుకున్నావా వచ్చేస్తాం మరి దేవుణ్ణి అడిగి రమ్మన్నావు కదా ఇంకా అడగలేదు వేసేయండి నేను పాట పాడారా చాదురా ఎన్ని విషయాలు వచ్చినాయి ఒకటి చూపించండి సూపర్ అంటే ప్రైడ్ అక్క ఆ శాలే మంకులు అలా ఎక్కించుకుని ఆడారక్క వాళ్ళని సాంగ్ ఆడుకుంటూ వాళ్ళు అలా ఆడుకున్నారు ఈ మూడు రోజులు అంకులు అలా ఎక్కించుకొని ఆడుకోవటం చేశారు అది అది చెప్తున్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేసావా బోల్డ్ ముద్దులు వచ్చాయి అనుకుంటా సూపర్ అండి వెరీ గుడ్ బాగా చేశారు కదా ఏంటమ్మా అంటే అమ్మా నువ్వు కిస్సెస్ పంపించావు కదా మెసేజ్ చాలా అవునక్క గాడ్ బ్లెస్ యూ నాన్న ఫుల్ ఇక్కడ సెటప్ రెడీ సెలీనా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ కక్క వెరీ గుడ్ వెరీ గుడ్ హోంవర్క్ కక్క వెరీ గుడ్ అమ్మ బలవేస్తున్నారు ఎవరున్నారా పిక్చర్ లో చెప్పు నువ్వు జీసస్ ఏంట సిట్యుయేషన్ నవ్వుతూ ఉంటారా ఓకే నువ్వు పడుకున్నా కూడా ఏసే నీకే నీకు తోడుగా ఉన్నారు కదా అదేనాందరికి కూడా మనతో పాటే ఉంటున్నారు అందుకే మనం ఎంత సేఫ్ గా ఉన్నాం ఓకే అమ్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ I'll be with thee.
వెరీ గుడ్ వెరీ గుడ్ హలో సాత్విక్ ఎలీషా ఎలియా ఎలీజా అబు ప్రైజ్ ది లార్డ్ పిల్లలు కొంచెం వెనక్కి కూర్చొని మీరు ఇద్దరు కనిపించేలాగా మీ అది అది పక్కలే ఉన్నారా మీరు సూపర్ గా ఉన్నారు చెప్పండి ఏం సంగతి కరెంట్ పోయిందా చివరి వరకు చూడలేదా అయ్యో మరి ఎలా సరే ఇవాళ చూడండి లాస్ట్ వరకు ఓకేనా కరెంట్ ఉంది కదా ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఏసయ్యా కరెంట్ పోకుండా చేయేసయ్యా అని ఓకేనా పిల్లలు ఓకే వెరీ గుడ్ నేను నీకు తోడై ఉన్నాను ఆదికాండం 31:3 వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అమ్మా ఐ విల్ గంతి ఏమి రాసావో ఒకసారి చూడు రిఫరెన్స్ నువ్వు చూసి చదువు జెన్సిస్ రాసావు కదా ఆది కాండంలోనే కదా ఉంది ఓకే అమ్మా జీ క్యాపిటల్ లెటర్ పెట్టాలి ఓకే అమ్మా ఇంకా వర్క్ చేసావా నీ వర్క్ ఒకసారి చూపించు ఎవరు సోని అది ఏం చెప్పు నాకు ఎవరున్నారు అక్కడ ఏంటి సంగతి ఇది జీజస్ అక్క ఒక అమ్మాయి పడుకుంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పడుకున్నా కూడా యేసయ్య తోడుగా ఉన్నారు అక్క వెరీ గుడ్ అమ్మాయి నువ్వే సోని కదా అందుకే నిన్ను గీసుకున్నావు చక్కగా బాగుంది వెరీ గుడ్ యేసయ్యని తోడు ఉన్నాడు వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎవరు వేస్తారు అక్కడ నేను పడుకున్నావు సూపర్ గీసుకున్నావు నేను నువ్వు బాగుంది సూపర్ నాన్న నాకు నిద్రపోతున్నా కానీ తోడున్నారు అక్క సూపర్ నాన్న వెరీ గుడ్ అని కనిపించట్లేదు ఇప్పుడు ముగ్గురు కనిపించట్లేదు ఆదికాండము 31:3 నేను నీకు తోడై ఉన్నాను ఆదికాండము 31:3
త్రీ నేను నీకు తోడై ఉన్నాను ఆదికాండము 31:3 ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మా థ్యాంక్ యూ అక్క Genesis 31 verse 3. I will be with thee. Prayer points, Akka. Okay. Praise the Lord. Okay. Praise the Lord. God bless you. ఇంకందరూ అయిపోయినట్టు ఇంకెవరు లేరా నాన్న ఓకే సంగీ అదస లేదే అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క మెమరీ వర్స్ రాసుకున్నాను అక్క చెప్పు ఐ విల్ బీ విత్ యూ జెనిసిస్ 31:3 ఓకే ప్రే నోట్స్ అక్క ఓకే Very good. God bless you. Thank you, Akka. God bless you. Praise the Lord. ఇంకెవరు లేరా హోంవర్క్స్ చూపించడానికి ఒకటోసారి రెండోసారి మూడోసారి శ్యామక్క ఏం చేద్దాం మరి ఏం చేద్దాం జ్యోతి ఏటో అయిపోతుంది జ్యోతి జ్యోతి సూపర్ శమక్క మరి పిల్లలు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ఒకసారి అది అయిపోతే వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారేమో అవును ఫ్రీ అవుతారు సరే అయితే ముందు మనం జూనియర్స్ నుంచి స్టార్ట్ చేద్దామా అక్క ఓకే కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఇదంతా రికార్డ్ అవుతుంది కదా రికార్డ్ అయింది రికార్డ్ అయినాక అందరూ చూసి షాలిమ్ అన్న గాని బెన్నెట్ అన్న మిక్కీ మిన్నీ అన్న చిమిన్నీ అక్క నిమ్మి అక్క ప్రజ్వలక్క నేను మేమందరం చూసి ఫైనల్ చేస్తాం అప్పుడు వస్తుంది రిజల్ట్ ఓకేనా ఇక్కడ ఇద్దరమే కూర్చున్నాం కానీ వాళ్ళందరూ కూడా ఈ నైట్ కి చూస్తారు ఓకేనా పిల్లలు అక్కోళ్ళు ఇద్దరే కదా అని చూపించండి ప్రజ్వలక్క అంతేనా అంతే అంతే అక్క అందరూ చూస్తున్నారు దాని మించి వేసే చూస్తున్నారు ఓకే మీరు దేవుని మహిమ పరచడానికి చేస్తున్నారు ఇదేదో నేను గొప్ప నా టాలెంట్స్ ని చూపించుకోవడానికి కాదు దేవుని మహిమ కొరకు చేస్తున్నారు కాబట్టి గివ్ యువర్ బెస్ట్ అంతే ఎవరు ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా మనకు అనవసరం కానీ లెట్స్ గ్లోరిఫై గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్స్ ఓకే అందరూ చూసేకే ఫైనల్ అంటే రిజల్ట్ వస్తుంది yes హలో రెడీయా ఓకే సరే ది మోస్ట్ అవైటెడ్ మూమెంట్ మీరు చూస్తున్నారు ఎల్డబ్ల్యూఎన్ కేజీటీ presents what your Sunday school action song competition okay ikkada mana shamla garu unnaru shamla garu nadi kanukundam first evaru vastunnaru shamla garu mana mundiki juniors ah seniors ah primary students ah primary chuddam antara iddre iddanni chuddam antara adantha kuda shamla akka chethilone undi pillalu so shamla akka ela chestara okokkalu chuddama iddre iddanni chuddama okay and hey shamla garu ఎలా అంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి 20లో ఒక 15 మంది ఉన్నట్టు మనకి 45 1 అవర్ 15 మినిట్స్ ఉంది కదా ఎంత టైం ఉంది మనకి చాలా టైం ఉంది ఒక్కొక్కరిని చూద్దామా క్షుణ్ణంగా పరిశీలిద్దాం అంటారా అవునవును పిల్లలు చూసుకోండి ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేస్తారంట సో మీరు ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తారు శ్యామలా గారు మిన్నీ అక్క గారు నిమ్మి అక్క బెన్నెటన్న అంతకు మించి షాలిమ్ అంకుల్ ఇంకా దానికి మించి కదా చూస్తున్నారు సో లెట్స్ గెట్ అవర్ సెల్ఫ్స్ రెడీ ఓకే ప్రే చేసుకుంటూ ఉండండి మీలో ఒక్కరు ప్రార్థన చేస్తారు ఇప్పుడు మీలో ఒక్కళ్ళు ప్రార్థన చేస్తారు ఎవరు చేస్తారు
జ్యోతి అంట. జ్యోతి పెట్టి చేయి చూపించి. ఓకే జ్యోతి చేస్తావా? సన్వి నువ్వు కూడా చేద్దావు. సన్వి లాస్ట్ కి ఇద్దు గాని లాస్ట్ ప్రేయర్ తను చేస్తుంది సాంగ్స్ అయితే తన ఫ్రెండ్స్ కోసం తన ముందు చేయడానికి వచ్చింది జ్యోతి. సాంగ్ లో కాంపిటీషన్ లో ఉంది. ఉందా? ఓకే అయితే సన్వి లేదా? ఓకే అయితే సన్వి చేస్తుంది. ఓకే సన్వి అన్ని చేసుకున్నాను. ఇది ఎంత మంచి మనసు, నీ ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చావు. వెరీ గుడ్. ఓకే కమ్ ఆన్ సన్వి, ఓవర్ టు యూ. ఏసియా ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడ మేము జాయిన్ అయ్యేలాగా చేశారేసియా వందనాలు. ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం లేకుండా చేశారేసియా వందనాలు. ఇప్పుడు మేము యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ చూడబోతున్నాం ఏసియా. ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఏసియా. మేమందరం మామూలుగా అలా అలా చేయకుండా చక్కగా మిమ్మల్ని కనపరిచేలాగా చేసేలాగా చేయండి ఏసియా. ఈ చిన్న ప్రార్థన ఏసియా నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్, చక్కటి ప్రేయర్ చేసావు సన్వి. చక్కగా ఎస్ఐతో మాట్లాడు. వెరీ గుడ్ అమ్మా, అందరి తరపున నువ్వు మాట్లాడు. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. జోయల్ నాన్న నువ్వు రెడీయా? జోయల్ ఎక్కడ? ఏమైపోయాడు? ఓకే జోయల్ వాయిస్ రావట్లేదు. చాట్ చేయను. రెడీయా? ఓకే ఎస్, జోయల్ ఇస్ రెడీ. జోయల్ అన్న కూడా రెడీ. మీరు అందరూ రెడీ. సో ఫస్ట్ మన ముందుకు వస్తున్నారు వస్తున్నారు. కేతో స్టార్ట్ అవుతుంది పేరు. కేతో స్టార్ట్ అవ్వబోతుంది ఎవరు? నాకు అర్థమైపోయింది. అర్థమైపోయింది అంటే ఇంకా ఎవరికి అర్థమైందా? కేతో స్టార్ట్ అయ్యి ఇంకా క్లూ కావాలా? ఎవరు గెస్ట్ చేస్తారు చెప్పండి. రోహిణి గెస్ట్ చేస్తుంది అంట చెప్పండి. రోహిణి గారు పసు కొట్టేశారు రోహిణి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. ఖ్యాతి 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 రావాలి. ఖ్యాతి చెయ్యాలి. కమ్ ఆన్ ఖ్యాతి, యు కెన్ డు ఇట్ కదా. దేవుడు మనం దూరంగా. ఖ్యాతి రెడీయా నువ్వు? అమ్మా జ్యోతి కెమెరా పైన ఎక్కువ కనిపిస్తుంది, వాడు తక్కువ కనిపిస్తున్నాడు. కాలు కూడా సెట్ చేసుకోండి పిల్లలు. అందరు కెమెరా సెట్ చేసుకొని ఉండండి. టాప్ టు బాటమ్ కొంచెం ఒక్క నిమిషం. ఒక పర్లేదు పర్లేదు బాగుంది. ఓకేనాక? అదే అది. ఖ్యాతి ఆల్ ది బెస్ట్. ఖ్యాతి ఆర్ యు రెడీ? ప్రైస్ ది లార్డ్. 1 2 3 గో. జోయ్ సునామం మధురమిరే నిత్యం స్తోత్రము ఇగనునికే. కీర్తి హల్లెలూయా గానం మెసునామం మధురమిరే నిత్యం స్తోత్రము ఇగనునికే. సూపర్ ఖ్యాతి బాబు, వండర్ఫుల్ గా చేసావు. అందరూ క్యాప్స్ కొట్టండి. అన్యూట్ చేసుకొని ఖ్యాతికి అప్రిషియేట్ చేయండి అందరూ కూడా. అందరూ సూపర్ సూపర్ ఖ్యాతి. చెప్పండి.
పిల్లలు ఓకే పిల్లలు అప్పుడే కంగ్రాచులేషన్స్ ఎలా చెప్పేస్తారు అప్పుడే రిజల్ట్ రాలా కాకపోతే వేసినప్పుడు చక్కగా స్పోర్టివ్గా ముందుకొచ్చాడు వేశాడు కాబట్టి మనం అలా క్లాప్స్ ఇస్తాం ఓకేనా ఇప్పుడు మీరు కంగ్రాట్స్ చెప్పేస్తారు అనుకోండి ఇంకా ఎవరైనా బాగా చేస్తే అప్పుడు ఇక్కడ పాయింట్స్ రావు కదా అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు కదా సో ఎవరికి కంగ్రాట్స్ కాదు మనం రిజల్ట్ వచ్చిన రోజు చెప్తాం ఎవరికి వస్తే వాళ్ళకి ఓకేనా ఇప్పుడు మాత్రం బాగా చేస్తున్నందుకు మనం అప్రిషియేట్ చేద్దాం ఓకే నెక్స్ట్ చూసేద్దాం ఓకే మరి నెక్స్ట్ వాళ్ళు పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది అక్క సోని ఎందుకు కాకూడదు జయంత్ నీకు తెలివితేటలు వేసేవా మెండుగా ఇచ్చారు దేవుడికి స్తోత్రం జూనియర్స్ లోకి వెళ్తున్నావు కదా అందుకే సెలీనా అంటావా సూపర్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే సెలీనా తల్లి ప్రైజ్ ది లార్డ్ ఆర్ యు రెడీ రెడీ ఫర్ గ్లోరిఫైయింగ్ గాడ్ హిస్ హోలీ నేమ్ హిస్ మైటీ నేమ్ ఓకే లెట్ హిస్ నేమ్ బి గ్లోరిఫైడ్ ఓకే సెలీనా తల్లి గెట్ సెట్ గో జోయల్ ఓవర్ టు యు కీర్తి హల్లెలూయా సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగను నికే కీర్తి హల్లెలూయా గానం మే సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగను నికే సెలీనా తల్లి వండర్ఫుల్ నాన్న సూపర్ అంటే సూపర్ గా చేసావు వండర్ఫుల్ భలే చేసావు నాన్న నీ బ్యాక్గ్రౌండ్ గానీ నువ్వు గానీ సూపర్ అంటే సూపర్ భలే చేసావు దేవుడి నామం భలే మహిమ పరచబడింది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే టెన్షన్ తో ఫీల్ అవునా ఇంకా టెన్షన్ ఉందా నీకు లేదు కదా సెలీనా ఇస్ ఆల్వేస్ స్మైలింగ్ కదా చాలా బాగా చేసింది వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ పిల్లలు మీరు అందరూ కూర్చొనే ఉన్నారు మీ క్లాప్స్ కొట్టాలని బాడీలో మూమెంట్స్ గానీ ఏమీ లేవు జస్ట్ ఏదో వచ్చి చూడడానికి వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నారు ఏ మన ఫ్రెండ్స్ కదా చేశారు సూపర్ చేశారు కదా వాళ్ళు చేస్తున్న టైం అంతా కూడా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి నో ప్రాబ్లమ్ ఓకే వెరీ గుడ్ నాన్న శమకు ఒక నిమిషం పిల్లలతో మాట్లాడుతూ ఉండండి ఒక చిన్న బ్రేక్ ఇద్దాం పిల్లలకి ప్రైమరీకి వెళ్ళే ముందు ఓకే పిల్లలు మీలో ఇంకా ఎవరు 500 డేస్ కి అప్లై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు అందరు చేశారా చేస్తే ఇలా ఇలా చూపించండి చెయ్యకపోతే ఇలా చూపించండి మీ ఇంట్లో ఎన్ని చేశారో చూపించండి ఇలా 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 చూపించండి
మా ఇంట్లో అయితే అలా మీరు ఎన్ని చేశారు? ఏంటి రోహిణి ఒకటే, ఓకే. ప్రిస్కిల్లా పెర్సిస్ 5, వెరీ గుడ్. 6, ఓకే. జాషువా డానియల్ 1, ఓకే. శాన్వి 4, వెరీ వెరీ గుడ్. ఎలా 4, ఓకే. సెలీనా చాలా మంది ఫ్యామిలీస్ ఒక్కళ్ళే చేశారు, అందరూ చేయలేదు. ఎలా తల్లి? అంటే ఫ్యామిలీలో ఒక్కొక్కరే చేశారు, చాలా మంది ఇంకా పెండింగ్ ఉన్నారు. ఏమా ఎందుకు చేయలేదు ఇంకా? మీరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసేయండి. 150 నేమ్స్ వచ్చాయి. 150, ఓ అరే పిల్లలు మీ నేమ్స్ అక్కడ చైర్స్ మీద అంటించారు కదా, అది ఇంకా మనం చూస్తాం, ఇంకా చూడలేదు. అక్కడ మన పేర్లు ఉంటాయి పిల్లలు. జాయిన్ లిల్లీ 4 అప్లై చేస్తారమ్మా, వెరీ గుడ్. ఖుషి జోషి 4+4 మీరిద్దరు, ఓకే ఓకే 4, వెరీ. ఖ్యాతి మీరు 5, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకెవరు? జయంత్ అండ్ సోనిక 4, ఓకే. అమ్మ నువ్వు టైం అయితే చెప్పు. ఇప్పుడు ఖ్యాతి మీరు వైజాగ్ నుంచి బయలుదేరుతున్నారు కదా. ఖుషి జోషి మీరు హైదరాబాద్ కదా, ఓకే. జాయ్ అండ్ లిల్లీ వైజాగ్, జయంత్ అండ్ సోనిక తాడేపల్లిగూడెం. ఓకే అక్క. అమ్మమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది చూడండి. అలాగా వావ్, సో మెనీ నేమ్స్ కదా. ఇంకో వస్తాయి, 150 వచ్చాయి అక్క. ఓ సూపర్, 150 నేమ్స్ వచ్చాయి. ఇంకా కొంతమంది ఫిల్ చేస్తారు, ఇంకా ఉన్నారు ఫిల్ చేసే వాళ్ళు. గబగబా ఫిల్ చేస్తే మనం ఈజీగా 200 రీచ్ అవుతాం, క్రాస్ అయిపోతామేమో. క్రాస్ అవ్వాలి. Yes. సో అందరూ 500 డేస్ కోసం ప్రేయర్ చేస్తున్నారు. మీరు అందరూ ప్రేయర్ చేస్తారు కదా, ఇన్ని రోజు మనం ఒకే ప్రేయర్ పాయింట్ ఏంటది, పేరెంట్స్ ఒప్పుకోవాలి ఫామ్ ఫిల్ చేసేటందుకు కదా. అందుకే 150 నేమ్స్ వచ్చేసాయి మనకి, ఇంకా బోల్డ్ వస్తాయి ముందున్న రోజుల్లో. సో మన ప్రేయర్ ఆపొద్దు, చేసేద్దు ఉంటాం, ఎందుకంటే మన గాడ్, ఆ గాడ్ ఇస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ కదా. సో లెట్స్ గ్లోరిఫై హిస్ నేమ్. ఓకే పిల్లలు, నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోదామా? వెళ్దామా? ఆర్ యు రెడీ? ఓకే ఓకే. వీళ్ళ పేరు కూడా ఎస్తో స్టార్ట్ అవుద్ది. అప్పుడు ప్రిస్కిల్లా రెడీగా ఉంది. ప్రిస్కిల్లా చెప్పు. సోనికా. సోనికా, ఓకే. అందరూ అదే అనుకుంటున్నారా, సోనిక అయినా? ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఎస్ అని చెప్పేసాను ముందే, చెప్పకుండా ఉండాల్సింది. నేను ఎవరితో పెట్టుకుంటున్నాను? అబ్బా పిల్లలు సూపర్ షార్ప్ మీరు, వెరీ గుడ్. ఓకే సోనిక తల్లి, ఆర్ యు రెడీ? ఎస్ ఓకే. ఎంత రెడీయో చూసేద్దాం. నీ కెమెరా బాగా సెట్ చేసుకో తల్లి. నువ్వు అస్సలు కనిపించట్లేదు పాప, చాలా దూరంగా పెట్టింది. కొంచెం నీ ఫ్రాక్, నీ కాళ్ళు కనిపించట్లా ఏమి. ఓకే 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 శ్యామక్క. ఓకే సోనిక, ఆల్ ది బెస్ట్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. 1, 2, and 3. కీర్తి హల్లెలూయా గానం.
Excellent, Sonika Thalli. Very, very well done. Good job, Nana. Very good. God bless you, Thalli. Very good. God bless you, Sonika. Inka tension padutunnava? Face lo smile ere? Smile, smile. Yes, very good. God bless you, Thalli. Excellent. Wonderful. God bless you, Nana. Okay, Shyamakka. అమ్మా ఓకే మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా చూసేద్దామా తప్పకుండా పిల్లలు మనం అంత యాంగ్జైటీగా ఉన్నాం కదా చక్కగా తయారై వచ్చారు నేర్చుకొని వచ్చారు షార్ట్ పీరియడ్ లో పైగా చాలా ఫాస్ట్ సాంగ్ కూడా కదా బీట్ కూడా ఫాస్ట్ గా ఉంది మీ యాక్షన్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి అవును టైం చూసుకుందామమ్మా ఒకవేళ లాస్ట్ లో ఎక్కువ అయిపోతున్నారు అంటే టైం సరిపోలేదంటే ఇద్దరిద్దరిని ముగ్గురు గుంటి పెట్టదు లేదు అక్క సరిపోయింది సరిపోతుంది ఓకే పిల్లలు మీకు చాట్ బాక్స్ లో ఒకటి వస్తుంది వాళ్ళ పేరేంటో మీరు చెప్పాలి ఓకే అందరికి కూడా ఒక క్వశ్చన్ ఇప్పుడు చాట్ బాక్స్ లో పెడతా ఓకే జస్ట్ వెయిట్ ఓకే వీళ్ళు ఎవరో చెప్పేయండి 1 2 3 కనిపిస్తుందా మీకు చాట్ బాక్స్ కనిపించింది అక్క ఎవరు 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 చెప్పగలరు చెప్పండి వాళ్ళెవరు వెళ్ళి నించుని పోయారు కూడా అక్క నేను చెప్పకముందే రెడీగా ఉన్నారు ఖుషి ఎస్ ఖుషి ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఓకే చాట్ ఆఫ్ చేసేస్తున్నాను నేను వెరీ గుడ్ ఖుషి కదా ఓకే ఖుషి తల్లి రెడీ నువ్వు సూపర్ రెడీగా కనిపిస్తున్నావు నాకైతే ఆ స్మైల్ అలాగే ఉంచు ఓకే మీరందరూ అలా తయారయ్యి వాట్సాప్ లో పెట్టండి మీ పిక్స్ ఎస్ ఎస్ మీరందరూ కూడా పిక్స్ పెట్టండి మీకు ఫీల్ అయితే మళ్ళీ యాక్షన్ చేసి మళ్ళీ పంపించండి నో ప్రాబ్లం కదా చక్కగా ఉంటది మీ స్టేటస్ లో పెట్టుకోవచ్చు ఓకే దేవుడి నామ మహిమార్థం మాత్రమే ఓకే వెరీ గుడ్ ఖుషి రెడీయా రెడీ ఓకే 1 2 అండ్ టెన్స్ అవుతుందో వి గో గో ప్రజ్వల
వెళ్ళినా గాని ఏమి గాని వీళ్ళందరూ చేస్తూ ఉంటే వీళ్ళు మమ్మీలు కనిపిస్తున్నారు నాకు. అమ్మాయిలు కాబట్టి ఇంత చక్కగా రెడీ అయ్యగలుగారు, ఇంత చక్కగా చేయగలరు హిప్ మూమెంట్ కదా. అంటే ఇప్పుడు మమ్మీలు నేర్పించడమే కదా, సో మమ్మీ ఓకే ఈ స్టెప్స్ వీళ్ళ మమ్మీ నేర్పింది కాబట్టి మీ మమ్మీ వాళ్ళ మమ్మీ ఇలా వేస్తుంటారు, వాళ్ళ మమ్మీ అలా వేస్తుంటారు. సూపర్ కుషితల్, వెరీ గుడ్, వెల్ డన్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు మీరు అందరు కూర్చొనే ఉండక్కర్లేదు, ఇఫ్ యు వాంట్ టు డు ద యాక్షన్ సాంగ్ మీరు అందరు కూడా నించొని చేయొచ్చు. ఏం శ్యామక్క అంతే అంతే అవును. ఓకే వెరీ గుడ్, లేదా కూర్చొని అయినా కనీసం బాడీ మూమెంట్స్ ఇవ్వండి, సాంగ్ ఎంజాయ్ చేయండి. ఎంతసార్లు ఎన్నిసార్లు ఈ సాంగ్ విన్నా కూడా వినాలనిపిస్తుంది కదా ఈ సాంగ్. కొత్తగా కొత్తగా వీళ్ళు కూడా కంపోజ్ చేసుకోవచ్చు. ఇంత చక్కగా కంపోజ్ చేయొచ్చా, ఇన్ని రకాలుగా కంపోజ్ చేయొచ్చా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అక్కడ నిజంగా పిల్లలు చూస్తుంటే ఒక్కొక్కరు ఒకే మ్యూజిక్, ఒకే సాంగ్, ఒకే లిరిక్ కి డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్, వావ్ నిజంగా కదా. దేవుని పిల్లలు కాబట్టి అలా చేయగలుగుతున్నారు. అవును అవును. ఓకే మరి నెక్స్ట్ ఇప్పుడు ఏం క్లూ ఇస్తావు అక్క మాకు నువ్వు, ప్రజ్వలక్క ఇప్పుడు ఏం క్లూ ఇస్తావు? ఈసారి మీ క్లూ వెరైటీ కర్లీ కర్లీ హెయిర్, కర్లీ కర్లీ హెయిర్ మన ఎవరు చెప్తారంటే ఎవరు, సన్వి చెప్పుద్ది. సన్వి చెప్తేనే కరెక్ట్, లేదంటే అందరు సన్వి అనుకుంటారు. సన్వి కూడా కర్లీ కర్లీ హెయిర్ చెప్పగలవా, కర్లీ హెయిర్ గర్ల్ ఎవరు? లేదు లేదు. అయితే ఏంజలినా, ఏంజలినా నువ్వు చెప్పు. ఏంజలినా నువ్వు చెప్పగలవా? ఓకే కమ్ ఆన్ అక్క. గ్రీష్మ అక్క. వావ్ సూపర్, వావ్ సూపర్. ఓకే పిల్లలు మీరు తలలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయం నాకు తెలిసిపోయింది ఇప్పుడు. సో yes it's Grishma, Grishma తల్లి. Are you ready? ఓకే నీ క్యామ్ బాగా సెట్ చేసుకో, వెనక్కి ఇందాకలానే కనిపించేలా పెట్టుకో. క్లాత్ కనిపిస్తుంది అమ్మా ఏదో, అది కనిపించకుండా ఓన్లీ గ్రీష్. ఓకే ఓకే బాగుంది. వావ్ గ్రీష్మ తల్లి, ఆర్ యు రెడీ? yes yes సేఫ్ అయ్యి ఉన్నాక ప్లే చేద్దామా? ఇప్పుడే ప్లే చేసేనా? చేసేనా? బాబోయ్ 1 2 హియర్ యు గో. సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే. కీర్తి హల్లెలూయా, గానం సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే. ఓ సూపర్ గ్రీష్మా తల్లి, వెరీ గుడ్, అబ్బా వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు గ్రీష్మా తల్లి, ఎక్సలెంట్ గా చేసావు, వెరీ వెల్ డన్. నీ ఫేస్ లో స్మైల్ మాత్రం పోలేదు లాస్ట్ వర్క్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. క్యాటీ నువ్వు కూడా వచ్చేసావా? జ్యోతి నువ్వు కూడా వచ్చేసావా? ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారక్క మాకు సస్పెన్స్ ఉంది. ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎవరు, ఎంత మంది మిగిలిపోయారు, ఎవరైనా గెస్ట్ చేయగలరా? మీ ఫింగర్స్ లో చూపించండి ఎంత మంది మిగిలిపోయారు. 5 మిగిలిపోయారా? 5
అహా మీ ఫింగర్స్ తో ఎంత మంది మిగిలారు 1 ఆ 2 ఆ 3 ఆ 4 ఆ 5 ఆ 6 ఆ 7 ఆ 8 ఆ 9 ఆ 10 ఆ 2 ఓకే 2 ఓకే అక్క ఇద్దరే మిగిలారంట అక్క కరెక్ట్ సన్వి ముగ్గురా కాదు సన్వి ముగ్గురా ఎవరు ఇంకో ఆ ముగ్గురు ఎవరు చెప్పు సన్వి పేర్లు చెప్పండి జ్యోతి అక్క ఆకాశ అన్నయ్య హదస్స అక్క హదస్స అక్క ఓకే ఇద్దరు మాత్రమే ఆకాశ అన్న అండ్ జ్యోతి ఓకే ఓకే మీరు వీళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేసి ఉంటారు కదా అవునా తెలుసు అక్క ఎవరెవరు మిగిలి పేరు ఎంత మంది మిగిలి పేరు పేర్లు నేను క్లూస్ ఇవ్వగానే టప్ప టప్ప చెప్పేస్తున్నారు ఓకే ఇప్పుడు మీకు ఎవరు కావాలి ఎవరిని పిలుద్దాం ముందు జ్యోతి అక్కని పిలుద్దామా ఆకాశ అన్నయ్యని పిలుద్దామా చెప్పండి మీదే చాయిస్ చెప్పండి మీకు రియాక్షన్స్ ఉన్నాయి కదా కిందన జ్యోతి అక్క కావాలి ముందు అంటే థమ్స్ అప్ చూపించండి ఓకే రియాక్షన్స్ యూజ్ చేయడం ఓకే రోహిణికి జ్యోతి అక్క కావాలి లేదు ఆకాశ అన్న కావాలంటే క్లాప్స్ కొట్టండి అదేంటి ఇద్దరు అందరు అన్ని కొట్టేస్తున్నారు అక్క థమ్స్ అప్ లు చూపిస్తున్నారు క్లాప్స్ కొట్టేస్తున్నారు కాదు ఇందాక అనుకున్నా కదా ఏసీ చాలా తెలివితేటలు ఇచ్చారని థమ్స్ అప్ లో చూపించేస్తున్నారు క్లాప్స్ కొట్టేస్తున్నారు బానే ఇలాగైతే నేను ఒప్పుకోను చామక్క మీరే చెప్పండి ఎవరిని ముందు పిలుద్దాం ఎవరిని ముందు అని అంటే ఆకాష్ ఒక్క మగ పిల్లోడు కొంచెం పెద్దోడు కదా ఫైనల్ గా ఇద్దాము జ్యోతి అక్కకి ఇచ్చేద్దాం ముందు ఓకే సో జ్యోతి అక్క ముందు వస్తున్నారంట సో జ్యోతి అక్కని మనం ముందుకి రప్పించేద్దాం జ్యోతి అక్క రెడీ ఆన్ మీరు జ్యోతి అక్కకి కెమెరా సెట్టింగ్స్ వేరుగా ఉండాలి లేదంటే మా జ్యోతి అక్క కనిపించదు ఓకే జ్యోతి వెరీ గుడ్ ఆర్ యు రెడీ జ్యోతి శమక జ్యోతి కెమెరా సెట్టింగ్స్ ఫైన్ ఫైన్ ఓకే ఆల్ సెట్ 1 2 అసలు జ్యోతి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు పిల్లలు ఎవరు టెన్షన్ పడలేదు తీసుకుంటున్నావు ముక్క నుంచి డోర్ నుంచి చెయ్యి నలుపుకుంటున్నావు ఓకే జ్యోతి 1 2 3 go మా జ్యోతక్క సాంగ్ వెళ్తున్నా ఇంకా యాక్షన్ వదలలేదు సూపర్ జ్యోతక్క నువ్వు సూపర్ అంటే సూపర్ వెరీ గుడ్ జ్యోతక్క జ్యోతి వెరీ గుడ్ అమ్మా బా చేసావు గాడ్ బ్లెస్ యూ ప్రజ్వల్ అక్క అక్క నీకు సర్ప్రైజ్ అక్క ఎవరు నిమ్మక్క చేస్తుందంట అక్క నిజమా నిమ్మక్క ప్రైజ్ వచ్చేసారు మీరు నిమ్మక్క వచ్చేసారు అయ్యో అక్క మీ వాయిస్ ఇంకొంచెం
ప్రైస్ ది లార్డ్ పిల్లలు వినిపించట్లా గట్టిగా ప్రైస్ ది లార్డ్ పిల్లలు రావట్లేదా వచ్చింది వచ్చింది ఓకే ప్రైస్ ది లార్డ్ అందరికి ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ఇంచుమించు మరి అన్ని అయిపోయినాయి ఇప్పుడు నీ కొరకు వెయిటింగ్ ఆకాష్ 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 యాక్షన్ యాక్షన్ సాంగ్ ఇప్పుడు ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు ఆకాష్ ఓకే శ్యామక్క మీరే నన్ను స్పాట్లైట్ చేయండి అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రజలని స్పాట్లైట్ आकाश रेडी वन टू थ्री गो సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే కీర్తి హల్లెలూయా గానం విసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే వెరీ గుడ్ ఆకాష్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మా నెక్స్ట్ ఏంటి ప్రజ్వల అక్క పిల్లలు ఇన్ని సార్లు ఈ పాట విన్నారు అవునా పిల్లలు మీరు అందరూ కలిపి ఒక్కసారి ఆహా ఇన్ని సార్లు విన్నారు కాబట్టి ఆ విన్ని మేము వినిపిస్తాము హలో శ్యామక్క ప్రజ్వల మాట్లాడుతున్నా వినిపిస్తుందా ఓకే చెప్పండి ఆ ఇంతవరకు పిల్లలు అనేక సార్లు విన్నారు కదా ఈ పాట మిగతా వాళ్ళు అందరూ కలిసి వేస్తారు అంతేనా ప్రజ్వలక్క అంతే అక్క కంపోజ్ చేసి ఆ ఐ యు వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ yes రోజ్ జాయ్ సోనీ ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చేమో మాకు తెలీదు కదక్క ఎలా ప్రేరేపిస్తే అలా మీ అందరికి ఇది ఒక ఆపర్చునిటీ సో అందరూ కలిపి ఒకేసారి చక్కగా యాక్షన్ చేయండి ఫైన్ అందరు నిల్చోండి అబ్బా నిల్చోమంటే కొంతమంది నిల్చొని చేశారు ఇప్పుడు చూద్దాం ఎంత చక్కగా చేస్తారా ఎంత చక్కగా ఇప్పుడు యాక్షన్ సాంగ్ కంపోజ్ చేసుకున్నారు ఓకే ఆన్ ది స్పాట్ చేసుకుని ఉంటారు కదా ఇప్పుడు ఓకే శ్యామక్క రెడీ పిల్లలు రెడీ ఓకే సో 1 2 3 గో సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే కీర్తి హల్లెలూయా గానం సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే
పిల్లలు మీకు స్పాట్ లైట్ లో శ్యామక్ మాత్రమే కనిపించి ఉండొచ్చు, కానీ మేము అందరినీ గ్యాలరీ వ్యూ లో పెట్టుకొని చూసుకున్నాం. సో రికార్డింగ్ లో కూడా మీరు అందరు కనిపిస్తారు. ఈ రోజు బెన్నెట్ అన్నయ్య, మిన్ని అక్క, నిమ్మక్క, శాలమంకులు వీళ్ళందరూ కూడా చూసి మిమ్మల్ని అందరినీ కూడా చూస్తాం ఈ రోజు. ఫైన్, ఓకే శ్యామక్క, అంతే కదా? నిమ్మక్క మీకు విషయం తెలుసా? ఒకే సాంగ్, ఒకే బీట్, ఒకే మ్యూజిక్ కి డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఒక్కొక్కరు కంపోజ్ చేసుకున్నారక్క. ఎంత అమేజింగ్ గా అనిపించింది అంటే నాకు నిజంగా సూపర్ అనిపించింది. ఒక్కరి స్టెప్ లో ఒక్కరితో మ్యాచ్ అవ్వలేదు. చూసి మన డెసిషన్ మనం పిల్లలకి తెలియచేద్దాం. పిల్లలు రేపు ఏ రోజు? రేపు సంథింగ్ స్పెషల్ మళ్ళీ కదా. ఎవరికైనా ఫ్యాన్సీ డ్రెస్ కి క్యారెక్టర్స్ రాలేదా? అందరికి వచ్చాయా? అక్క మాకు రాలేదని ఎవరైనా ఉన్నారా? ఓకే, రోహిణికి కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి ఓకే ఇవ్వలేదా? రోహిణి మీకు ఇవ్వలేదా? ఓకే, నిమ్మక్క మనం రీసెంట్ గా ఏమి చేసుకున్నాము? సేమ్ చేసాము రీసెంట్ గా. ఇంకా యాకోబు నిచ్చిన చెయ్యనా విన్నా కదా, లాస్ట్ లెసన్ విన్నావు కదా. యాకోబు లాగా నువ్వు వచ్చేసాయి ఆ నిచ్చిన ఆ ఇన్సిడెంట్ కొంచెం చెప్తే చాలు. ఓకేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరికైనా క్యారెక్టర్స్ ఇవ్వలేదా? హాయ్ జాయ్, రూత్, చిన్న చింటు అడ్వైస్ చేయనా, బాగున్నారా? చిన్న చింటు మీకు కూడా ఇచ్చేసాం కదా క్యారెక్టర్స్. సమాధానం చెప్పారు నాకు. సూపర్. బ్యాచ్ రెడీ చేసుకున్నారా? రూత్, జాయ్, చిన్ను, చింటు. అదేంటి అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారా? అక్క అసలు బయటకు రాలేదు. నిమే మేము కూడా అడగలేదు ఇంకా అంత టైం లేక. వీడియో ఆన్ చేయండి. 20516E04. ఓకే ప్రవీణ, ఇంకా అవును సెలీనా, నీ బ్యాచ్ ఏది చూపించినా? బ్యాచ్ ఎలా చేయాలో ఒకసారి చూపించేసి. నీ బ్యాచ్ రెడీగా ఉందా నీ దగ్గర? చూపించు మీ ఫ్రెండ్స్ కి. అలా ఇంకా బ్యాచ్ చేసుకోలేదంట. నువ్వే గుడ్ గర్ల్, ఫస్ట్ చేసుకున్నావు కదా. చూసారా, సెలీనా తల్లి ఆల్రెడీ బ్యాచ్ తో ప్రిపేర్డ్ గా ఉంది. ఎంత మంది ప్రిపేర్డ్ గా ఉన్నారు? ఓన్లీ సెలీనా వస్తుందేమో. 250 డేస్ కూడా ఉంది. వావ్, వెరీ గుడ్ సెలీనా, ఎక్సలెంట్. ఇంకెవరైనా బ్యాచ్ చేసుకున్నారా? ఇంకెవరు చేసుకోలేదు? డెకరేషన్ కూడా చేసేసుకుంది సెలీనా. 300 డేస్ రే పనక ఈ రోజు వరకు ఏమి చేసుకోకపోతే 500 డేస్ నాడు ఏం చేస్తారు మీరు? అంతే కదా శ్యామక్క. అయ్యో పిల్లలు, లేజీ గర్ల్స్, లేజీ బాయ్స్ ఉన్నారా మనకి? లేదు లేదు లేదు, నిమ్మక లేరంటారు మనం. లేరు, వస్తారక్క. రేపు చూడండి అక్క, తలుకులు బెలుకులు తోటి మా పిల్లలు వస్తారక్క. సూపర్ గా ఉంటారు, చూద్దామా పిల్లలు? అంతేనా? చూస్తామక్క, దొరుకుతారు మాకు కొంతమంది. రేపు సూపర్ సూపర్ గా వస్తాం కదా మన అందరం కూడా. దొరికేస్తారు, దొరికేస్తారు. ఓకే, ఇంకా కిడ్స్ టైమ్ సండే స్కూల్ కి అందరు ప్రిపేర్ అవుతున్నారా? ఖుషి అక్క, మనం లెసన్ కూడా చూడలేదు. వాళ్ళు చెప్తాను చెప్తాను అన్నారు, చెప్పలేదు. ఇప్పుడు ఆగమందమా? రివ్యూలో మనకి 6:15 కి అది
రికార్డింగ్ ఇక్కడికి ఆఫ్ చేసేసి లేదంటే వీళ్ళ చేత చేయిద్దాం అక్క. ప్రార్థన చేసి వీళ్ళతో ఉంచేద్దాం. ఓకే ఫైన్, నిమ్మక్క మీరే ముగింపు ప్రార్థన చేయండి. ఓకే అయితే కృషిని మాత్రం ఆగమని సండే స్కూల్ కిడ్స్ క్లబ్ లో మరి ఎవరైతే మాట్లాడుతున్నారో ఫిబ్రవరి ఫస్ట్ నా వాళ్ళు ఉన్నారు, వారు వాక్యం చెప్పేవాళ్ళు మాత్రం ఉండండి. సరే అందరూ లీవ్ అయిపోండి సరేనా. ప్రార్థన ఒక్క నిమిషం పేరు చెప్దామా? ప్రిసిల్లా పర్సెస్ రోహిణి, చిన్ను చింటు క్లాప్స్ అంతేనా, హదస్ రివ్యూ గేమ్ అండ్ ఖుషి లెసన్. ఇంకా ఇంకెవరైనా యాక్టివిటీ ఎవరు? జాయ్. ఎస్ ఓకే అక్క. ఓకే ఎవరైతే పేర్లు అక్క చెప్పారో వాళ్ళందరూ కూడా ఉండండి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకేనా ప్రార్థన చేసుకున్న తర్వాత. ఓకే పిల్లలు అందరు కూడా నీళ్ళ ఉంచేయండి. మరి సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామకు వందనములయ్యా. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతటి కూడా మీ స్వాధీనంలో మీరే ఉండి తను నడిపించిన విధానం బట్టి మీకు వందనములు. పేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఇదను యాక్షన్ సాంగ్స్ కాంపిటీషన్ జరిగింటుండగా పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములయ్యా. తండ్రి వారికి ఇచ్చినట్టు జ్ఞానాన్ని బట్టి నీకు వందనం. నీ సన్నిధిలో నీ పాటలను మరి అలా నాట్యంగా తండ్రి ప్రదర్శిస్తూ ప్రభు నేను సూచించడానికి సాధిక్యతను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి మరొకసారి ప్రభు రేపటి దినాలు 300వ రోజు సెలబ్రేషన్ మేము జరిపించుకొని వచ్చినగా మీరు మాకు తోడుగా ఉండండి. 3 గంటలకే మేము అందరము కూడుకొని ప్రభు మేము సూచించడానికి సహాయం చేయండి. మరి మిన్ని బెనెట్లను బట్టి నీకు వందనములు, అన్నను బట్టి నీకు వందలు, రాజేష్ అన్నను బట్టి, ఆంటీ గారిని బట్టి నీకు వందలు. ఇంకెవరైతే ఉన్నారో వారందరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమం అంతటిని కూడా నీకు నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించిన తండ్రి నీకు స్తోత్రం. ప్రజలను బట్టి నీకు వందనములే, తన ఎగ్జామ్స్ బట్టి నీకు వందనములు. ఎగ్జామ్స్ ఉన్నప్పటికి నీ తండ్రి యొక్క నీ యొక్క పరిచర్యలు ఆ బిడ్డ ముందు అడిగి వేసి ఉంటుంది కదా తండ్రి. ఆ బిడ్డకు రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి. ఎగ్జామ్స్ బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేస్తాను. మొదటి స్థానంలో ఉండగలిగే ఆధిక్యతను బిడ్డకు దయచేయమని వచ్చినాం. శ్యామక్కను బట్టి నీకు వందనములు, నన్ను బట్టి నీకు వందనం. సమస్త గంత మహిమ నీకే ఆరోపిస్తూ యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిన్న ఆహారము నెడుమకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావి తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. ప్రతి ఒక్క బిడ్డకు తోడైండి నడిపించిన గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్ అంకుల్.